విషయం ఏమిటంటే ప్రపంచ జనాభాక చాలా మంచిది నేను ఊరికే ఉపయోగాలు చెప్తున్నా అంతే బ్రహ్మచర్యం ఎందుకు అసలు ముందు బ్రహ్మచర్యం అంటే ఏమిటో చూద్దాం బ్రహ్మ అంటే పరమోత్తమైంది లేదా దైవం చర్య అంటే మార్గం ఎవరైతే పరమోత్తమ మార్గంలో ఉంటారో లేదా ఆ మార్గాన్ని కోరుకుంటారో వారొక బ్రహ్మచారి పరమోత్తమ మార్గంలో ఉన్నవారంటే అర్థం చూడండి ప్రతి ఒక్కరూ వెతికేది ఆనందాన్ని అవునా తెలుసో తెలియకో అదే కదా వెతికేది అవునా కదా చెప్పండి మీకు ఆనందం దొరకలేదు కాబట్టి మీరు సుఖం దగ్గరే ఆగిపోయారు సుఖం ఆనందం కాదు అది ఆనందం యొక్క నీడ మాత్రమే అది అందమైందే కానీ చాలా పరిమితమైంది మీరు సుఖంలో మునిగి ఉన్న ప్రతిసారి సుఖం కావాల్సిన ప్రతిసారి మీకొక వస్తువో వ్యక్తో కావాలి అవునా అంతే కదా మీరు సుఖంలోకి ఎంత లోతుగా వెళితే మీకు ఆ వస్తువుతో లేక వ్యక్తితో కలిగే బంధనం అంతే లోతుగా ఉంటుంది అవునా ఒకవేళ ఆ వస్తువును మనిషిను మీ నుండి దూరం చేస్తే మీ మనసు విరిగిపోతుంది అంతే కదా మీకు ఆ సుఖంతో లోతైన అనుబంధం కలిగితే దాన్ని మీకిచ్చే వస్తువో మనిషో మీకు దూరమైతే మీ మనసు పగిలిపోతుంది కదా అలాంటప్పుడు మీ ఉనికి మొత్తం బంధనంతో నిండిపోతుంది బంధనం అనేది ఏ మనిషికి ఆనందాన్ని ఇవ్వదు మీరీ బంధనాలన్నింటికీ అతీతంగా ఉండాలని మీలో ఏదో శక్తి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది అవునా కానీ మీరు సుఖం దగ్గరే ఆగిపోతే సహజంగానే మీకు తెలియకుండా మీరు దాటలేని కొన్ని అందమైన పరిధులు తయారు చేసుకుంటారు మీకు హాయినివ్వని పరిధుల్ని మీరు ఛేదించగలరు కానీ హాయిగా ఉండే పరిధుల్ని దాటడం కష్టం అంతే కదా ఎన్నో రకాల పరిధులకి మీరు ఒక బంగారు పూత పూసి వాటిని ఆభరణాలుగా వేసుకుంటున్నారు అవి మీ పరిమితులు వాటిని గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు ఒకసారి మీ పరిమితుల్ని గొప్పగా చెప్పుకోవటం మీకు అలవాటైతే అప్పుడికా దాని నుండి స్వేచ్ఛ అసాధ్యం కాబట్టి బ్రహ్మచర్యం అంటే మీరు ఒక పరమోత్తమ మార్గంలో ఉన్నారని దానికి మొట్టమొదటి మెట్ట ఏమిటంటే మీరు స్వతహాగా ఆనందంగా ఉన్నారని అర్థం మీరు ఆనందంగా లేదా సంతోషంగా ఉన్నప్పుడు మీకు ఏదీ అవసరం ఉండదని మీరు గమనించారా మీరు చాలా సంతోషంగా ఉన్న ఓ రోజున మీకు తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా హాయిగా ఉంటారు అవునా కదా మీరు ఆనందంగా లేరు అన్నీ సరిగ్గా పద్ధతిగా గీసినట్టు ఉండకపోతే మీకు అన్నిటి మీద కోపం వస్తుంది ఇది నిజమే కదా మీరు ఆనందంగా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛ మీకు మీరు బాధలో ఉన్నప్పుడు అన్నీ ముఖ్యమే అనిపిస్తాయి అన్నీ ఒక పద్ధతిలో ఉండాలి మీకు అన్నిటికీ కంప్లైంటే బాధలో ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదిగా ఆనందంగా ఉండేవాళ్లతో పని హాయ్ జీవితం హాయ్ అన్నీ సులువు ఎందుకంటే దేనికి పెద్ద పట్టింపు ఉండదు అంతా అనువుగానే ఉంటుంది ఏది స్వేచ్ఛ ఆనందం స్వేచ్ఛ లేక సుఖం స్వేచ్ఛ ఆనందమే స్వేచ్ఛ అంతే కదా కాబట్టి ఆనందంగా ఎలా ఉండాలో మీరు వెతుకుతున్నారు మీరు దాన్ని బయట వెతికితే ఏం చేసినా కేవలం ఒక సుఖం వెతికే వ్యక్తిగా మిగిలిపోతారు ఎలాగో ఆనందానికి మూలం మీ లోపలే ఉంది మీకు చాలా సంతోషం కలిగినప్పుడు అది లోపల నుంచి పుట్టిందా లేక వర్షంలా పైన్ నుంచి కురిసిందా లోపల నుంచే పుట్టింది అంతే కదా కాబట్టి ఆనందానికి మూలం లోపలే ఉన్నప్పుడు దాన్ని బయట ఎక్కడో వెతకటం మూర్ఖత్వం అవుతుంది అవునా జస్ట్ హ్యాపీనెస్ ఆనందానికి మూలం లోపల ఉంటే మీరు దాన్ని ప్రేరేపించేందుకు బయట విషయాలను వాడుకుంటున్నారు మరో మాటల్లో చెప్పాలంటే మీ ఆనందం పుష్టాట్ లాగా ఉందన్నమాట దాన్ని సెల్ఫ్ స్టార్ట్ గా మారుద్దామా వద్దా మీరు గనక మీరు మీ ఆనందాన్ని సెల్ఫ్ స్టార్ట్ చేయగలిగితే అప్పుడు మీరు బ్రహ్మచారి అవుతారు అప్పుడు మీరు అతీతమైన మార్గంలో ఉంటూ సహజంగానే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు మరి ఇక్కడున్న బ్రహ్మచారులందరూ అలా అయ్యారా అంటే అయి ఉండకపోవచ్చు కానీ వారి ఉద్దేశం మాత్రం అదే వాళ్ళు దానిపై పయనిస్తున్నారు ఆ ప్రయత్నం చేయటానికి వాళ్ళకి కాస్త ఎడం కొంత సమయం కావాలి సమయం మీ చేతిలో ఉండాలి నిర్వహించడానికి వేరే విషయాలేవీ ఉండకూడదు వారి జీవితంలో కాబట్టి వాళ్ళు అలాంటి జీవితాన్ని ఎంచుకున్నారు నిన్న మనం ఆ కొండెక్కాం కేవలం మీ శరీర బరువుని మోస్తూ పైకి చేరటానికి మీలో చాలా మంది కాళ్ళు వణికి వశం తప్పాయి ఒకవేళ మీరు నలుగురిని భుజం మీద ఎక్కించుకుని కొండెక్కాలంటే ఎంతమంది ఎక్కగలరు దాదాపుగా ఎవరూ ఎక్కలేరు అవునా అందుకే బ్రహ్మచర్యం అర్థమైందే మీరు ఎంతో ఎక్కాలనుకుంటున్నారు మీకు గనక పది మందిని మీ భుజాల మీద మొయ్యగల శక్తి ఉంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది కానీ అలాంటి వాళ్ళు అరుదు ఒంటరిగా నడవటమే మేలు అందుకే వాళ్ళు అలాగే నడుస్తారు ఇప్పుడు మీ సమస్య ఏమిటంటే పద్నాలుగు వచ్చేసరికి మీ మేధస్సుని మీ హార్మోన్లు ఆక్రమించుకున్నాయి ఎంతగా అంటే అసలు అవి లేకుండా మనుషులు ఉంటారా అనే అనుమానం కలుగుతుంది మనుషులకి కానీ వాళ్ళు ఇక్కడ కూర్చొని హాయిగా ఉంటారు వాళ్ళకి పెళ్ళక్కర్లేదు మరొకరి వెనక పరిగెత్తక్కర్లేదు మరేదేదో చెయ్యక్కర్లేదు హాయిగా జీవితంలో సులువైన పనులు చేస్తూ హాయిగా ఉంటారు వాళ్ళు మీకన్నా ఎక్కువ ఆనందంగా ఎక్కువ తాదాత్మ్యంగా ఉంటారు వాళ్ళు అంటే దాని అర్థం మీరంతా బ్రహ్మచారులు అవ్వాలనా అక్కర్లేదు అందరూ అంతరంగంలో బ్రహ్మచారులుగా ఉండాలి మీ జీవన విధానంలో అవేమీ అవసరం లేదు బ్రహ్మచర్యం అంటే అర్థం కేవలం శీలానికి సంబంధించింది కాదు సరేనా అది బ్రహ్మచర్యంలో భాగంగా దాన్ని బలోపేతం చేయటానికి ఉపయోగించే ఒక భాగం మాత్రమే బ్రహ్మచర్యం అంటే మీరు దైవ మార్గంలో నడుస్తున్నారని తాదాత్మ్యత మీ సహజ లక్షణంగా ఉందని అర్థం మీకు పెళ్ళైనా మీరు బ్రహ్మచారిగా ఉండొచ్చు అది సాధ్యం ఎందుకంటే మీ సహజ లక్షణాన్ని అనుసరించి మీరు ఆనందంగా ఉన్నారు మీ భార్యనుంచో నుంచో ఆనందాన్ని పిండుకోవడానికి ప్రయత్నించటం లేదు అది ఉండాల్సింది ఇలాగే ప్రపంచం అంతా అవునా కదా అందరూ తమ సహజ లక్షణంతో ఆనందంగా ఉండాలి ఇద్దరు వ్యక్తులు కలిస్తే అది ఆనందాన్ని పంచుకోవటానికి అయి ఉండాలి ఒకరి నుంచి మరొకరు దాన్ని పిండుకోవటానికి కాదు అవునా ఆనందాన్ని ఎదుటివారి నుంచి పిండుకోకూడదని నిర్ణయించుకున్నవారు వారి లోపల నుంచొచ్చే ఆనందాన్ని కోరుకుంటూ బ్రహ్మచర్యం తీసుకుంటారు వారు బ్రహ్మచర్యం తీసుకుంటారు దానికి ఒక క్రమం నిర్ణయించబడింది ఎందుకు వాళ్ళని ఇలా తీసుకున్నది కేవలం వారి జ్ఞానోదయానికి కాదు ఆ ఒక్కదానికోసమే అయితే దానికి వేరే ఎన్నో మార్గాలున్నాయి మీలో ఎంతమంది మామిడి పళ్ళు తిన్నారు తిన్నారా ఎవరైనా మీరు తిన్నారా లేదా మీలో ఎంతమంది మామిడి చెట్లు నాటారు చూసారా ఇక్కడ కేవలం పది మంది మాత్రమే నాటారు కాని అందరూ పళ్ళని మాత్రం తిన్నారు నిరంతరం ప్రతి తరంలోనూ ఆ పది మంది మామిడి చెట్లను నాటుతున్నారు కాబట్టి మిగిలిన వాళ్లంతా ఆ పళ్లను తినగలుగుతున్నారు అవును కదా అలాగే ఆధ్యాత్మిక మార్గం యొక్క సమగ్రతను కాపాడటానికి బ్రహ్మచారుల అవసరం ఉంది బ్రహ్మచారులంటే వాళ్ళని ఎలా ఉంచుతామంటే వాళ్ల శక్తులన్నీ వదులుగా మెత్తగా వాటితో ఏది కావాలంటే అది చేసేలా ఉంటాయి ఏదంటే అది చేయగలం వాళ్లతో నేను ఓ పది మంది బ్రహ్మచారిని ఒకటిగా చేసి అందరినీ కలిపి ఒకే ఒక పెద్ద వ్యక్తిగా గొప్ప శక్తిగా చేయగలను వాళ్ళ శక్తులను అలా వదులుగా ఉంచాం వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉండదు మీరు ఎలా వంచితే వాళ్ళు అలా అయిపోతారు మనం గనుక ఉపమానాలు తీసుకుంటే మీరు ఒక కుండలాంటి వాళ్ళు కర్మతో నిండిన కుండలు కొన్ని కర్మలు కొన్ని ప్రభావాలు మీకు ఒక ఆకృతిని కలిగించాయి ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా మారారు అదే మీ చిన్నతనంలో అయితే మీరు కొంచెం వదురుగా ఉన్నారు యవ్వనంలోకి వచ్చాక కాస్త గట్టిగా మారారు అయ్యేసరికి పూర్తిగా బిగుతుగా మారిపోయారు ఇదేమిటంటే జీవిత ప్రక్రియలో ఈ జీవితం అనేకుండా నెమ్మదిగా కాల్చబడుతోంది ఇక మీరు ముసలి వయసుకొచ్చేసరికి పూర్తిగా గట్టిదనం వచ్చేస్తుంది దాంతో ఇంకేం చేసినా అది పగిలిపోతుంది అంతే కదా మీ దగ్గర ఒక కాలిన కుండ ఉంది దాని ఆకారాన్ని మార్చాలనుకుంటే అది పగిలిపోతుంది తప్ప మరేది జరగదు అంతే కదా అది కాల్చనప్పుడు మీరు ఎలా కావాలంటే అలా దాన్ని మలుచుకోవచ్చు మీ దగ్గర పది కాల్చని కుండలు ఉంటే రేపు మీకు వద్దనుకుంటే అన్నిటినీ కలిపి ఓ పెద్ద కుండ చేసేసుకోవచ్చు అవునా ఇప్పుడు మేము మనుషుల్ని కాలని కుండల్లా మారుస్తున్నాం వాళ్ళని మేము ఎలా కావాలంటే అలా మారే స్థితికి తీసుకుని వస్తున్నాం వాళ్లకు మేము ఏ రూపైనా ఇవ్వచ్చు ఏ ఆకృతైనా ఇవ్వచ్చు కాబట్టి బ్రహ్మచారులు ఆ సాధనలో ఉన్నారు అది చాలా పెద్ద సాధన ప్రపంచంలో ఉన్న వేరే వ్యవస్థల్లో కేవలం అస్ఖలిత బ్రహ్మచారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారంతే ఇది అలాంటిది కాదు వాళ్ల శక్తులతో వాళ్ళు ఏం చెయ్యాలి అని చెప్పటానికి ఒక పూర్తి వ్యవస్థే ఉంది ఎన్నో రకాల సాధనలు అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి ఇది దాంట్లో చిరు భాగం అంతే మీరు చూసే బ్రహ్మచారులు పెళ్లి చేసుకోకపోవటం అనేది వారి సాధనలో అతి చిన్న భాగం మాత్రమే మిగిలిన సాధనంతా అంతర్ముఖమే ఇంకా ఎవరైతే తమని తాము ఇతరుల కోసం అర్పించుకుంటారో అలాంటివారు ఈ సమాజానికి ఎంతో అవసరం ఏ సమాజంలోనైనా ఎప్పుడైనా ఇతరుల బావు కోసం ఆలోచించేవారు లేనప్పుడు ఆ సమాజం ఖచ్చితంగా వినాశనం వైపు పయనిస్తున్నట్టే లెక్క ఈ సమాజానికి ఇప్పుడు అదే జరుగుతుంది ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించేవారు చాలా తక్కువగా ఉన్నారు అందరూ నాకెలా నేనెలా నాకేమిటి అని అనుకుంటున్నారు ఎవరైనా కొందరు వ్యక్తులు అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తేనే ఒక సమాజం నిలకడగా సరిగ్గా నడుస్తుంది లేకపోతే సమాజం నాశనం అయిపోతుంది ఇది ముఖ్యం కాదా చెప్పండి కొందరు మనుషులు తమ గురించి తాము ఏమాత్రం ఆలోచించకుండా సమాజం గురించి ఇతరుల గురించి ఆలోచించేవారు ఉండాలా లేదా కాబట్టి కాబట్టి్రహ్మచారులనేవారు భవిష్యత్తుకు చేసే ఒక మదుపు లాంటివారు ఆధ్యాత్మికతను నిఘార్సుగా ఉంచి దాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించటానికి అవసరం ఎంతైనా ఉంది అది అందరూ చెయ్యక్కర్లేదు అలా అందరినీ తీసుకోం కూడా ప్రతి సంవత్సరం కొన్ని వందల అప్లికేషన్లు వస్తాయి మాకు వారిలో ఎనిమిది నుంచి పది మందిని మాత్రమే ఎంపిక చేస్తాం వారి రకరకాల లక్షణాలు చూస్తాం వారికున్న అవకాశాలు చూస్తాం వచ్చిన వాళ్ళందరినీ తీసుకోం ఎందుకంటే అది అవసరమూ లేదు అందరూ అలా ఉండలేరు కూడా అందరూ ఆ కఠిన సాధాన్ని పట్టలేరు నిలుపుకోలేరు కూడా మీ వ్యక్తిత్వం బదులుగా ఎరుకతో ఉండాలి అప్పుడు మీరు దాన్ని ఏ రకమైన కుండగా అయినా మలుచుకోవచ్చు అలాంటి స్వేచ్ఛ ఉండటం బాగుంటుందా లేదా అదే బ్రహ్మచర్యం అంటే